Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాంటి వివాదమే ఏపీలో జరిగి ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇద్దరు సినీ ప్రముఖులకు మధ్య పెద్ద వివాదమే మొదలైంది. అది కూడా కోర్టుకెక్కిన వివాదంలో ఉన్న భూమి వ్యవహారం. రంగారెడ్డి జిల్లాలోని సేర్ లింగంపల్లి ఖానా మెట్లో ఉన్న భూమి కావడంతో బాగా ఖరీదైంది. ఇంత ఖరీదైన భూమిని వదులుకునేందుకు ఇటు ప్రముఖ కుటుంబాలు కానీ అటు ప్రభుత్వం కానీ వెనక తగ్గడం లేదు. దాంతో వివాదం కాస్త హైకోర్టు తలుపులు తట్టింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇద్దరు ప్రముఖులకు ప్రభుత్వానికి మధ్య వివాదం కోర్టుకెక్కినా ఎల్లో మీడియా కామ్గా ఉండిపోవడం. వివాదంలో మీడియా ఎక్కడా తలదూర్చకపోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ అంటే ఉన్న భయమే. ప్రభుత్వంపై అడ్డగోలుగా వార్తలు కథనాలు వచ్చేస్తే తర్వాత ఏం జరుగుతుందో మీడియాకు బాగా తెలుసు. పైగా ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన సినీ ప్రముఖులు కూడా. అయినా సరే కేసీఆర్ అంటే వెన్నులో భయం ఉంది కాబట్టే అన్నీ మూసుకుని ఏమీ కనబడనట్లు ఏమీ వినబడనట్లే ఎల్లో మీడియా చూస్తూ ఉండిపోయింది. ఇదే ఇష్యూ ఏపీలో గనక జరిగి ఉంటే ఈ పాటికి భూమి దద్దరిల్లిపోయేటట్లుగా గోలగోల జరిగిపోతుండేది. ఇందుకే విషయం ఏంటంటే ఖానాపేటలో 26 ఎకరాల భూమిని ఎప్పుడో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత రామానాయుడు కుటుంబాలు 1961 ప్రాంతంలో నరసింహులు నాయక్ అనే వ్యక్తి నుండి కొన్నట్లు పత్రాలు ఉన్నాయి. అయితే అప్పటి ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి నాయక్ నుండి ఆ రెండు సినీ కుటుంబాలు కొన్నట్లు ప్రభుత్వం వాదిస్తోంది. సింగిల్ జడ్జ్ సినీ కుటుంబాలకు అనుకూలంగా తీర్పిస్తే ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాలు చేసింది. భూమిపై ఎలాంటి హక్కులు లేని వ్యక్తి నుండి ఆ రెండు కుటుంబాలు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఇంతటి ఖరీదైన భూమిని రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేష్ బాబులకు వదిలేటట్లు లేదు. వివాదం తెలంగాణలో జరుగుతోంది కాబట్టి జగన్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ఏ విధంగా వ్యవహరించినా అన్నీ మూసుకుని కూర్చుంటుంది మీడియా, టీడీపీ.